హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా బిలేటెడ్గా బక్రీద్ శుభాకాంక్షలు అండి, అండ్ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు నేను నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఒక హెల్దీ డ్రింక్తోనే. సో అదేంటో మీకు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ దానిమ్మ తీసుకున్నాను, బీట్రూట్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను. ఇవి మూడుతో ఒక హెల్దీ జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. ఇది మెయిన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు తీసుకోవాల్సింది దానిమ్మ అండ్ క్యారెట్, ఓన్లీ రెండు తీసుకోండి. అండ్ నార్మల్గా మేము కలర్ తక్కువ ఉన్నాం అండ్ మంచి గ్లో రావాలి అనుకునే వాళ్ళు ఈ త్రీ కూడా వేసుకోండి, దానిమ్మ, బీట్రూట్, క్యారెట్. అండ్ దానితో పాటు ఎనీబీ, రక్తం తక్కువగా ఉండేవాళ్ళు, బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది మాకు, అన్ని ప్రాబ్లమ్స్కి బ్లడ్ లేకపోవడమే కదా, సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎనీమియా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ త్రీ, క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, ఈ మూడు కూడా యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోండి. సో ఇందులో మనం ఏ షుగర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు నేను మిక్సీ జార్లో యాడ్ చేశానండి వీటన్నిటినీ, మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇవి ఏం చేస్తుంది అంటే ఏదో ఒక్కరోజు రెండు రోజులు తాగితే దీని యొక్క రిజల్ట్ మనకు తెలియదండి. ఎవ్రీడే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా తాగండి. ఇలా తాగడం వల్ల మనం నిజంగా గ్లోని తెచ్చుకుంటాం, హెల్దీగా ఉంటాం. నేను ఇప్పుడు వడకట్టేశానండి, వాటర్ని కొంచెం యాడ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేస్తే మనం ఇప్పుడు వడకట్టేద్దాం, పిప్పు తీసేద్దాం. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది, బీట్రూట్ వాటర్. 1 గ్లాస్ వాటర్ అయితే మనం ఫుల్గా హెల్దీగా ఉన్నట్టేనండి. ట్యాబ్లెట్స్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇలాంటి డ్రింక్ తీసుకొని హెల్దీగా ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవడం చాలా మంచిదండి. సో అందువల్లే మీకు షేర్ చేస్తున్నాను. ఒక్కడే కాదండి, ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 మంత్ తీసుకోండి, మీ ఫేస్లో వచ్చే గ్లోని చూసి మీరే ఆశ్చర్యపోతారు, మీ ఆరోగ్యంలో వచ్చే మంచి మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. సో ఇప్పుడు నేను దీన్ని తీసేసుకున్నాను, వడకట్టేశాను, ఇప్పుడు తీసేసుకొని తాగేయటమే. ఇందులో మనం ఏ షుగర్ యాడ్ చేయలేదు, జస్ట్ ఆ త్రీ కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసేసి వడకట్టేసి తీసుకొని తాగేయటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే కన్ఫామ్గా క్యారెట్, దానిమ్మతో చేసుకోండి, కన్ఫామ్గా తీసుకోండి. అండ్ నార్మల్ లేడీస్ అందరూ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి, నిజంగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, ఫేస్లో గ్లో కూడా వస్తుంది, పక్కా అండి, ఇది 100% ట్రూ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ బై పర్మిల. నేను పర్మిల. అందరు ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారనేది కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు చూసారు కదా ఒక హెల్దీ డ్రింక్ అనేది, ఇది ప్రతి ఒక్కరు ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ హెల్త్ బాగలేని వాళ్ళు డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు కొంతమందికి ఫేస్లో గ్లో రావాలని కోరుకుంటారు, చూసారా, నాచురల్గా గ్లో రావాలంటే, మంచి గ్లోని సంతరించుకోవాలంటే ఈ డ్రింక్ అనేది కంపల్సరీ. చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట ఇది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, మన అందాన్ని పెంచుకోవడానికి ది బెస్ట్ డ్రింక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా దీన్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, రిషి కోసం ఒక డ్రెస్ తీసుకున్నానండి. అది ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎలా వచ్చింది, ప్రైస్ రీజనబుల్గానే నేను తీసుకున్నానా, పిల్లల కోసం తీసుకుంటే ది బెస్టేనా, ఇక్కడ అదేంటో చూపిస్తాను. ఫస్ట్ చూడండి, అది ఇదేనండి, రిషి కోసం డ్రెస్ తీసుకున్నాను. కోట్ టైప్ డ్రెస్ అనమాట ఇది, చూడండి. అండ్ పైన ఒక కోట్లా వచ్చిందనమాట. ఇది ఎలా ఉంటుందా, ఇది ఎక్కడ తీసుకున్నానంటే సహస్ర కలెక్షన్స్ నేను తీసుకున్నాను. ఆ కలెక్షన్స్ నేమ్ ఏంటంటే సహస్ర కలెక్షన్స్. తన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, హోమ్ డెకర్ థింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి, కిచెన్లో అవసరమైన థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో సహస్ర కలెక్షన్స్లో అన్ని రకాల థింగ్స్ దొరుకుతూ ఉంటాయి. సో మనకి, నాకైతే ప్రజెంట్ ఏం అవసరం లేదు, ఒకసారి చూద్దాం. రిషి కోసం ఒక డ్రెస్ ఆర్డర్ ఇచ్చానండి. పెళ్ళిళ్ళకి సంబంధించిన బట్టలు అయితే వాళ్ళ దగ్గర ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో మీలో ఎవరికైనా అవసరం అయితే కన్ఫామ్గా వాళ్ళ లింక్ ద్వారా వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మీకు అంతా పెడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, వీలైతే జాయిన్ అవ్వండి, లేకపోతే మీకు అవసరమైన థింగ్స్ని వాళ్ళని అడగండి, ఏం కావాలో వాళ్ళు పెడుతూ ఉంటారు. నేను తీసుకున్నాను కదా రిషి కోసం ఈ డ్రెస్, ఈ డ్రెస్ ఎంత అంటే 600 రూపీస్ అండి. చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో మనం బయట ఎక్కడైనా షాప్స్లో తీసుకుంటే దీని ప్రైస్ వచ్చి 1500 ఉంటుంది, 1500 లేకపోతే 1000 అనేది కన్ఫర్మ్ అనమాట. సో నాకు అనిపించింది చాలా రీజనబుల్గా ఉంది వీళ్ళ దగ్గర ప్రైజెస్ అనేది. ప్రతిదీ కూడా మనం బయటతో పోలుస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చే ప్రైస్ వచ్చి చాలా తక్కువగా అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, సూపర్ కలెక్షన్ ఉంది. మనం ఫస్ట్ రిషి డ్రెస్ ఒక్కటే ఆర్డర్ ఇచ్చాను, ఏమి ఇవ్వలేదు. ఇది 600 రూపీస్ అనమాట. దీని యొక్క ప్యాంట్ ఎలా వచ్చిందంటే ఇదిగోండి. సో ఇది లేటెస్ట్ కోట్ డ్రెస్సెస్ అన్నమాట.
డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కదా ప్యాంట్ కూడా. క్లాత్ వచ్చి మంచిగానే ఉంది. ఇది లేటెస్ట్ కదా, ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఇటువంటి డ్రెస్సెస్ని పిల్లలకు వేస్తున్నారు. ఫ్యాన్ చూడండి, చాలా బాగనిపించింది. సైజ్ వచ్చేసానా, నేను ఒక 1 ఇయర్ ఎక్కువగానే చెప్పి తీసుకున్నాను, ఎందుకంటే పొడవుగా ఉంటే పిల్లలు కొంచెం వాళ్ళకి త్వరగానే షార్ట్ అయిపోతాయి కదా, సో అందువల్ల నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. సో బాగుంటుంది మీకు. పైన ఇట్లా కోట్ లాంటిది వచ్చిందండి, లోపల ఇలాంటి షర్ట్ లాంటిది ఇచ్చారు. కన్ఫామ్గా షాప్లో అయితే కన్ఫామ్గా దీని ప్రైస్ వచ్చి 1000. ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంది, కోట్ బాగుంది. నేను త్వరలో రిషికి కూడా వేస్ట్ పిల్లల బర్త్డేస్కి అవసరమైన కోట్స్ ఉన్నాయి అండ్ గర్ల్స్కి కావాల్సిన థింగ్స్ అనేవి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద రన్ అవుతాయి. వీలైతే ఒకసారి కాంటాక్ట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేయబోతున్నాను. అదేంటంటే మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కడుతున్నారా, కంప్లీట్ అయిపోయిందా, సో కబోర్డ్ వర్క్ ఎలా చేయించాలని ఆలోచిస్తున్నారా, చేయించేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, ఆల్రెడీ మన ఇంట్లో మీ ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయా, కబోర్డ్స్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ పాటిస్తూ వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అవి ఎక్కువ కాలం పుచ్చిపోకుండా, మెయిన్గా కబోర్డ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయకపోయినా, లోపల చెక్క బాగా పోయినా అండ్ పుచ్చి పడుతుంది కదా, అండ్ అది పట్టకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు షేర్ చేయబోతున్నాను. ఒకసారి చెక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి అవసరం వచ్చు, వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. సో చూసేద్దామా మరి. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఇది కబోర్డ్ అనమాట. మీరు చాలాసార్లు నా వీడియోలో చూస్తూ ఉంటారు అండ్ చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్, ఇదంతా కబోర్డ్ మీకు చివరి వరకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా చేశారంటే ఇది మొత్తం కూడా ఒక బాక్స్లా ఉంటుందన్నమాట. ఈ కబోర్డ్ మొత్తం ఒక బాక్స్లా ఉంటుంది, ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. ఇదేంటంటే మేము డైరెక్ట్గా ఈ కబోర్డ్ని కింద పెట్టించలేదు. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే కింద ఇలా ఫ్లోర్ మీద ఉంటుందన్నమాట, కానీ మేము ఫ్లోర్ మీద ఎందుకు పెట్టించలేదంటే ఇక్కడ ఒక బ్రిక్స్తోని ఇటుకలతోని ఒక బాక్స్లా వేయించేసాము. ఫ్లోరింగ్ వర్క్ అనేది అవుతున్నప్పుడే ఒక ఇటుకలతో ఈ విధంగా బాక్స్లా వేయించేసి దానికి ప్లాస్టరింగ్ అయిన తర్వాత ఇటువంటి టైల్స్తో కవర్ చేస్తాం అనమాట. ఇది ఒక బాక్స్ లాగా అనమాట, ఒక బాక్స్ మీద మనం కబోర్డ్ పెట్టినట్టు. సో కంప్లీట్గా అక్కడి నుంచి స్టార్టింగ్ కబోర్డ్ అక్కడి నుంచి కదా ఎండ్ వరకు ఒక బాక్స్లా కనిపిస్తుంది కనిపిస్తుందండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కబోర్డ్ అనేది డైరెక్ట్గా నేలపై ఉండదు. అలా ఈ కబోర్డ్ అనేది నేలపై ఉండకపోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా హౌస్ క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసేటప్పుడు ఇది పుచ్చిపోకుండా, లేకపోతే తడిచిపోకుండా, లేకపోతే పాడైపోకుండా ఉంటుందన్నమాట. మనలో చాలామంది ఏం చేస్తామంటే ఇలాంటి కబోర్డ్ వర్క్ చేయించినప్పుడు కిందని స్టీల్ కలర్ రాడ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఏం చేస్తారనమాట. సో వాటితో పోలిస్తే ఇవి చాలా బెనిఫిట్ అండి. మీరు కూడా ఎప్పుడైనా కబోర్డ్స్ వర్కింగ్ చేస్తున్నప్పుడు కన్ఫామ్గా ఇలాంటివి వేయించేసుకోండి కిందన. ఇలా వేయించడం వల్ల ఎప్పుడు కూడా ఇది తుప్పు పట్టదన్నమాట, చెక్క పాడవ్వదు, నీట్గా ఉంటుందన్నమాట. మనం ఫ్లోర్ అంతా వాటరింగ్, ఫ్లోర్కి వాటరింగ్ చేసినప్పుడు కానీ, క్లీన్ చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో తడిగుడ్డ పెడతాం కదా, సో అలా పెట్టినప్పుడు కానీ ఈ దీనికి ఏమి ఎఫెక్ట్ అవ్వదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, సో మేము ఈ బాక్స్ని ఫస్ట్ గోడకి స్టిక్ చేయించామన్నమాట. సో మీరు ఎవరైనా కూడా ఇలాంటి బాక్స్ని ఇలా గోడకి స్టిక్ చేయించేస్తే అప్పుడు ఏం చేయాలండి, మీరు కన్ఫామ్గా ఈ ఫస్ట్ ఈ గోడకి చదమందు అని చెప్పి ఒకటి ఉంటుందండి, దాన్ని స్ప్రే చేయించాలి. స్ప్రే చేయించిన తర్వాత అప్పుడు ఈ బాక్స్ని మనం గోడకి అంటించమని చెప్పాలి, లేకపోతే పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గోడకి నీరు ఇంకినప్పుడు కూడా ఈ డైరెక్ట్గా ఈ బాక్స్ అనేది గోడకి ఇలా అంటించడం వల్ల మనకేమవుతుందంటే ఈ బాక్స్ అనేది పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా కబోర్డ్స్ అన్నీ పడైపోతాయి అన్నమాట. సో కన్ఫామ్గా మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. అండ్ తర్వాత దానితో పాటు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ షీట్ అనేది, ఇది ఎలాంటి షీట్ అంటే గ్లాస్ షీట్ అనమాట. ఈ షీట్లోని మన ఫేస్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది, నేను కనిపిస్తున్నాను కదా మీకు వీడియో తీస్తున్నట్టు. అండ్ ఈ షీట్ మనకు కనిపిస్తామన్నమాట. సో ఇలాంటి షీట్స్ వేయించేటప్పుడు మీరు ఒక్క జాగ్రత్త ఫాలో అవ్వాలి, అదేంటంటే చిన్న చిన్న వాటితో దీని మీద రఫ్ చేయకూడదు, ఎందుకంటే ఇది గ్లాస్ టైప్ షీట్ అనమాట. ఇది త్వరగా
క్రాక్ వచ్చేస్తుంది అండ్ తర్వాత విరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక దెబ్బ కనిపిస్తుంది కప్బోర్డ్కి, మీకు కనిపిస్తుందో లేదో. సో గట్టిగా హ్యాండిల్ చేయకూడదు అనమాట అనుకుంటా ఇది కొట్టింది. సో మీరు కన్ఫామ్గా ఇటువంటి షీట్ తీసుకునే ఉద్దేశం ఉండేవాళ్ళు. ఇది చాలా స్మూత్ షీట్ అనమాట, దీనిపై ఏది రఫ్ చేయకూడదు అండ్ గట్టిగా ఉండే థింగ్స్ యూజ్ చేయకూడదు, బీగా గీతలు పడిపోద్ది అనమాట. సో అదొక టిప్ అనమాట. అండ్ సరైనవి ఇటువంటి గడ్డలు ఉంటాయి చూడండి, ఇవి కంపెనీవి తీసుకోండి, లేకపోతే మధ్యలోనే ఇరిగిపోతాయి అనమాట ఇవి. సో స్ట్రాంగ్గా ఉండేవి కంపెనీవి తీసుకోండి. అండ్ దీన్ని క్లీన్ చేసేటప్పుడు మీరు కన్ఫామ్గా కబోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు కాలిన్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి కబోర్డ్ టోటల్ లుక్ చూపిస్తాను. అందులో కూడా మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు, ఓపెన్ చేసి అందులో కూడా పెట్టుకోవచ్చు. సో టోటల్గా కబోర్డ్ లుక్ ఇలా ఉంటుంది. వాళ్ళు ఎలా తయారు చేశారో చెప్తాను చూడండి ఒకసారి. కంప్లీట్గా ఈ పార్ట్కి ఇలా వైట్ షీట్ అంటించుకున్నారు ఫస్ట్ వాళ్ళు, తర్వాత ఇక్కడ ఇలా ఒక షేప్ లాంటిది కట్ చేశారనమాట. కట్ చేసి ఇటువంటి షీట్ ఒకటి తీసుకున్నారు, పర్పుల్ కలర్ షీట్ అనమాట. ఇది తీసుకొని నీట్గా దాన్ని ఇలా స్టిక్ చేశారనమాట, అర్ధచంద్రాకారంలో కట్ చేసి ఇక్కడ ఇలా అంటించేశారు. అండ్ ఇక్కడ కూడా అలానే జరిగింది, ఇది ఒక డిజైన్ అనమాట. నేను వాళ్ళకి ఒక నెట్లో చూసి డిజైన్ ఇచ్చాను, వాళ్ళు ఇలా సెట్ చేసి ఇచ్చారనమాట. సో దీనికోసం వాళ్ళు అడుగుకి 110 రూపీస్ తీసుకున్నారు అనమాట దీన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఫ్రెండ్స్, దీని కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.